Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పల్లె వర్సెస్ జేసీ వైసీపీ కేంద్రంగా టీడీపీలో రచ్చ. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇద్దరు నేతల మధ్య వారు మరింత ముదురుతోంది. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. జేసీ వర్గం పల్లె విషయంలో తగ్గేది లేదంటుంటే ప్రభాకర్ రెడ్డికి తన గురించి మాట్లాడే హక్కు లేదంటున్నారు రఘునాథరెడ్డి. ఈ క్రమంలో తాజాగా జేసీ వర్గం మాజీ మంత్రి పల్లెపై మరో ఆరోపణ చేసింది. ఏకంగా వైసీపీ సభకు రఘునాథరెడ్డి కాలేజీ బస్సులు పెట్టారంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఎవరు నిజమైన టీడీపీ నాయకుడు, కొన్ని బస్సులపై కేసులు బనాయిస్తే వైసీపీ నాయకుల ముందు మోకరల్లకూడదని, తమకు చెందిన మొత్తం బస్సులు, లారీలు, ఇతర పెద్ద పెద్ద వాహనాలు ఎక్కడా తిప్పకుండా కోట్ల రూపాయల నష్టం వస్తున్న ఏమాత్రం జంకిన జేసీ ప్రభాకర్ రెడ్డి నిజమైన నాయకుడా? వైసీపీ బస్సు యాత్ర మీటింగ్ కు తన విద్యాలయాలకు చెందిన బస్సులను పంపిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నిజమైన టీడీపీ నాయకుడా అంటూ పోస్టులు పెడుతున్నారు. నేరుగా అధినేత చంద్రబాబును ట్యాగ్ చేశారు. అంతేకాదు, జేసీ ఫ్యామిలీ నడిపిస్తున్న ఓ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ వైరల్ అవుతోంది. టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపతికి వస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేసిన పల్లె బుచ్చులో పడిన కార్యకర్తల నాయకులారా, టీడీపీ మహానడుకు సైకం శ్రీనివాసరెడ్డి గారు ఏర్పాటు చేసిన వాహనాల్లో వెళ్తే నానా యాగి చేసిన ప్రియమైన టీడీపీ నాయకులారా, చూశారా? టీడీపీలో తాను ఒక్కడే నాయకుడిని చెప్పుకుంటున్నా, తాము మాత్రమే పుట్టపత్తిలో టీడీపీకి దిక్కు అని చెప్పుకుంటున్నా. మన ప్రీతమ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వారి విద్యాలయాలకు చెందిన బస్సులను వైసీపీ బస్సు యాత్ర మీటింగ్ కు తరలించారు. అయ్యా, జేసీని అడ్డుకున్న నాయకులు, సైకమ్ని తిట్టుపోచుకుంటున్న నాయకులు కనిపిస్తోందా? మీ ప్రియమైన నాయకుడు మాజీ మంత్రి భాగవతం దీన్నేమంటారు? చంద్రబాబు యాత్రకు కూడా తరలించిన తన విద్యా సంస్థల బస్సులు వైసీపీ సభకు పంపడం ఏమంటారో మీరే చెప్పండి స్వామి అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, గతంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వ్యవహారం చర్చనీయాంశమైంది. ఆయన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డితో భేటీ కావడం, ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పల్లెతీరుపై తిరుగుతమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వైసీపీ సభకు బస్సులు పంపారనే ఆరోపణలు వచ్చాయి. ఈ పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందించాల్సి ఉంది.